తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో 5 లక్షల వరకు పరిమితి ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచారు. అంటే 10 లక్షల వరకు పేదలు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. తాజాగా ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పాటుగా కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో 1672 చికిత్సలు అందిస్తుండగా వీటిని 1375కు పొడిగించింది. మరోవైపు 297 చికిత్సల ధరలను గతంలో ఉన్న విధంగానే ఉంచినట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సామాన్య ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పుకొచ్చారు. పెరిగిన ప్యాకేజీలు, కొత్తగా చేర్చిన చికిత్సలతో ప్రతి ఏడాది ప్రభుత్వంపై 600 కోట్ల మేర అదనపు భారం పడుతుందని చెప్పారు. ఇక కొత్తగా సవరించిన 1375 చికిత్సల ప్యాకేజీల రేట్లు సగటున 20% వరకు పెరిగాయని చెప్పుకొచ్చారు. తాజాగా చేర్చిన 163 చికిత్సలతో కలిపి మొత్తం 1835 చికిత్సలను 10 లక్షల వరకు పేదలకు ఉచితంగా వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ప్రైవేటు ఆసుపత్రులు స్పెషలిస్టులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఇచ్చిన విలువైన సూచనల మేరకు కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు చెప్పారు. క్యాన్సర్, మూత్రకోశ వ్యాధులు, రూమాలజీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, పల్మనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఇతర వ్యాధులకు సంబంధించి ట్రీట్మెంట్లు ఉచితంగా చేయించుకోవచ్చు. రేడియాలజీకి సంబంధించి చికిత్సలు, క్యాన్సర్కి సంబంధించిన 7 చికిత్సలు, వేగల్ నర్వ్ సిస్టమ్కి సంబంధించిన చికిత్సలు, స్పెషల్ ఫిక్స్నెస్ వంటి వ్యాధులకు సంబంధించిన చికిత్సలు అందించనున్నారు ఈ పథకం ద్వారా.